తూర్పు గోదావరి జిల్లా తుని ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. కోవిడ్ బాధితులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ శ్రీ దాడిసెట్టి రాజా, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, జేసీ కీర్తి చేకూరి. ఈ సందర్భంగా డేవిస్ సంస్థ తుని ఏరియా ఆసుపత్రి 50, తొండంగి 5, కోటనందూరు 5 పిహెచ్సీలకు మొత్తం 60 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను మంత్రి, ప్రభుత్వ కలెక్టర్ చేతుల మీదుగా ఆసుపత్రుల వైద్యాధికారులకు అందించారు. హాస్పిటల్లో 24/7 డాక్టర్లు అందరూ కూడా కష్టపడి వైద్య సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇక్కడున్న పరిస్థితులు చూసి కొంచెం సాటిస్ఫై అయ్యారు. శానిటైజేషన్ అయిపోయిందండి, మిగతా అన్నీ బాగున్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఎంత చక్కగా డాక్టర్స్ కానీ లేకపోతే శానిటరీ సిబ్బంది కానీ కరోనా మీద యుద్ధం చేస్తుంటే ఈ నారాయణ్కో రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కరోనాను తిరగేస్తారు అండి, నారాయణ్ కో కరోనాను తిరగేస్తే నారాయణ్ కో ఈ నారాయణ్ కో ఒక నరకాసురులాగా తయారయ్యి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఈ కరోనా మీద ధైర్యం చెప్పాల్సిన టైంలో ఈ నారాయణ్ కో చాలా దారుణంగా బిహేవ్ చేస్తారని తెలియజేస్తున్నారు. కరోనా వ్యాధి గ్రస్తుల్ని మనోధైర్యం కలిగించడం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తారు. ఇది ఏరియా హాస్పిటల్లో టోలెట్ డాక్టర్ రాజయ్య గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరం కలిసి సందర్శించారు.